నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కీలక చర్చలు. ఆశావాహులకు నచ్చ చెప్పాక అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ఓటును ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్న సీఎఫ్డి. రాష్ట్రంలో త్వరలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందన్న నిమ్మగడ్డ. సిపిఎస్ రద్దు కోసం విశాఖలో గళమెత్తిన ఉద్యోగులు. హామీ అమలు చేయకుంటే జగన్ కు గుణపాఠం తప్పదని హెచ్చరిక. కృష్ణా జలాలపై జగన్ తో కేసీఆర్ది చీకటి ఒప్పందమన్న రేవంత్ రెడ్డి. శ్రీశైలంలో బురదను ఎత్తిపోసేలా ఏపీ సీఎం యత్నించారని ఆరోపణ. పద్మ పురస్కారాల విజేతలకు తెలంగాణ ప్రభుత్వం సత్కారం. వెంకయ్య, చిరంజీవిని సన్మానించిన రేవంత్ రెడ్డి. ఎన్డీఏలో చేరాలంటూ భాజపా ఒత్తిడి చేసిందన్న కేజ్రీవాల్. మాట విననందుకే తమపై కుట్రలు చేస్తోందని ఆరోపణ. తెలుగుదేశం జనసేన పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీల అధినేతలు ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సీట్ల ఖరారుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. పొత్తుల వల్ల 2 పార్టీల్లో సీట్లు కోల్పోతున్న ఆశాబహులకు ఆయా పార్టీల అధిష్టానం నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆపై సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ తుది కసరత్తు ముమ్మరం చేశారు. ఈ విషయమై ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కీలక భేటీలో పాల్గొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి తన సొంత వాహనంలో తానే నడుపుతూ పవన్ ఒక్కరే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయన వెళ్లిన 15 నిమిషాల తర్వాత ఆయన భద్రతా వాహన శ్రేణి విడిగా అక్కడకు చేరుకుంది. తన నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట అధ్యకుడు అచ్చెన్నాయుడు పవన్ కు పుష్పగుచ్చమిచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్ మాత్రమే భేటీలో పాల్గొన్నారు. చంద్రబాబు నివాసంలో భోజనం చేసిన పవన్ కళ్యాణ్ తెదేపా జనసేన సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ఇప్పటికే ప్రకటించగా, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అదే స్థానం నుంచి తిరిగి జనసేన అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత 4 రోజుల నుంచి హైదరాబాద్లోనే మకాం వేసిన చంద్రబాబు, పవన్ అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ భేటీపై తెలుగుదేశం జనసేన నేతలు శ్రేణుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికార వైకాపా ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించినందున తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొందరు నేతలు త్యాగాలకు సిద్దం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పిస్తానని నేతలకు స్పష్టం చేశారు. జనసేన తాము పోటీ చేసే వాటిలో ఎక్కువ స్థానాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే కోరినట్లు తెలుస్తోంది. సేవ నుంచి వ్యాపారంగా మారిన రాజకీయాలను మార్చి నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఓటొక్కటే మార్గమని సీఎఫ్డి నిర్వహించిన సమావేశంలో వక్తలు స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రజలకు ఓటు విలువ, దాని అర్థం తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం కల్పించాలని తీర్మానించారు. ఇందుకోసం సామాజిక సంస్థలు, నిపుణులు, మేధావులతో పాటు వివిధ రంగాల ప్రముఖుల సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఓటు హక్కు అనేది కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు, ప్రాథమిక హక్కుగా కూడా భావించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ స్పష్టం చేసింది. రానున్న ఎన్నికల్లో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేద్దాం అనే అంశంపై విజయవాడలో ఆ సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన 35 సేవా సంస్థలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 3 గంటల పాటు సాగిన సమావేశంలో ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటింగ్ శాతం పెరుగుదల తదితర అంశాలను సీఎఫ్డి నేతలు వివరించారు.
సమావేశంలో విజయవాడ డిక్లరేషన్ను ఆవిష్కరించారు. యువతను ఓటర్లుగా చేర్చడంలో విద్యా సంస్థలు క్రియాశీలక పాత్ర పోషించాలన్న మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ ప్రక్రియలో ప్రవేశించిన కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. నమోదు చేసుకోవాల్సిన ఓటర్స్ యొక్క జాబితాలో కొంత కాలుష్యం ప్రవేశించింది, కొన్ని తప్పులు దొర్లుతున్నాయి అని నలుగురు మాట్లాడుతున్న తరుణంలో దీన్ని కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకున్నది. ఇంతకు పూర్వం కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది, కానీ ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే విజయవాడలో తర్వాత తిరుపతి నగరంలో ఈ సమావేశాలు పెట్టడం జరిగింది. కానీ అనేక పట్టణాల్లో ఈ విధమైన ఒక రుగ్మత ఇవాళ దాపురించింది. కాబట్టి మనం ఈ పట్టణ ప్రాంతాలకు వెళ్ళాలి. అందరి ప్రజలందరినీ కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులు చేయడానికి మనందరం కూడా పూనుకోవాలని ఈ ఉద్యమ స్ఫూర్తితో మనందరం పనిచేద్దాం. రాజకీయాలకు అతీతంగా సమాజం నడవలేదన్న మాజీ ఐఏఎస్ పివి రమేష్ తమ ఓటు హక్కుతో ప్రభుత్వాన్ని నిర్ణయించే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. యువతకు ఓటు హక్కుపై ఈటీవీ ఈనాడు చాలా కృషి చేశాయని ప్రముఖ వైద్యులు సమరం అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరులు, సమాజం, వ్యక్తులు ఎవరు కూడా దూరంగా ఉండే అవకాశం లేదు. ఆ ప్రభుత్వాలని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత, నిర్ణయించే అధికారం ఒక ఓటు మాత్రమే. ఇక ఓటు తప్ప మనకేమీ చేయలేము. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ నిర్లిప్తతో ఉన్నారో, ఎవరైతే రాజకీయాల మీద నమ్మకం సడలిపోయిందో, వాళ్ళందరూ కూడా మనం అందరం కలిసి అందరిలోనూ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం నన్ను ఎలక్షన్ కమిషన్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఐకాన్ కింద డిక్లేర్ చేసింది. ఆ చేయక ముందే నేను కాలేజీలో వెళ్ళాను. 600 మందిలో ఓన్లీ 20 ఓటర్స్ గా అండే. టెక్నాలజీ ఏం లేదు. అప్పటికప్పుడు నేను ఒక టీం తీసుకెళ్లాను. టెక్నాలజీ మొత్తం ఆన్లైన్ లో ఎన్రోల్ చేశాను 600 చేతనే ఎట్ ఏ టైం. తర్వాత ఇంకా చాలా చోట చేశాను అనుకోండి. ఈటీవీ వాళ్ళు చాలా బాగా చేశారు. ఏనాడు వాళ్ళు మాత్రం మేము వెళ్ళిన చోట చాలా ఆల్రెడీ చేశారండి అన్నారు. అంతే మనం మట్టుకు ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే ప్రజాసంఘం తగ్గెడుతుంది. రాజకీయాలు క్రమంగా దిగజారి వ్యాపారమయం అయ్యాయన్న కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్య అలాంటి పరిస్థితిని మార్చే శక్తి ఓటికే ఉందన్నారు. ఈ రోజుల్లో ఏమైందంటే ఎంపీ ఎలక్షన్ ఎంపీ సీటుకి నిలబడాలంటే 100 ఖర్చు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. 100 ఖర్చు పెట్టిన మనిషి ఎన్ని 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన టైంలో? కనీసం 2-3 రెట్లనే ఉండాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు అంతా? సో పాలిటిక్స్ హాస్ బికమ్ ఏ ప్రొఫెషన్. ఇంతకు ముందు సర్వీస్ గా ఉండేది, ఇన్నేళ్లు కూడా మెల్లిమెల్లిగా దిగజారుతూ వచ్చింది. ఈ రోజున ఏమైందంటే పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. ఇప్పుడు ఆ బయట నుంచి సపోర్ట్ చేయడం అయిపోయింది, వాళ్లే వచ్చేస్తున్నారు పాలిటిక్స్ లోకి. ఆ క్రిమినల్స్ అండ్ ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ దే ఆర్ రన్నింగ్. మనం కాపాడదలుచుకున్నట్టే ఓటు వేయకపోతే ఏమవుతుందంటే, పాలిటిక్స్ లో ఎంత పవర్ ఉందంటే ఇప్పుడు దే కెన్ పాస్ ఎనీ లా. మెజారిటీ ఉంటే వీడి ప్రాపర్టీ 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే తీసేసుకోవాలి, లేదు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ పని అక్కర్లేదు, రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, సివిల్ కోర్టుకి వెళ్ళక్కర్లేదు ల్యాండ్ మార్చాలంటే. ఇలాంటి రకరకాలు పెట్టేసి మీ ఆస్తి తీసుకుంటారు, మీ చదువు తీసుకుంటారు, ఎవ్రీథింగ్ వుడ్ గో. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ వీ ఆల్ వేకప్. ఏపీలో త్వరలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే తరుణం ఆసన్నమైందని మాజీ ఏసీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక నిశ్శబ్ద విప్లవం రానుంది. నిజమైన ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా తన గురించి, తన భవిష్యత్తు గురించి, దేశ భవిష్యత్తు గురించి దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివేకంతో, విజ్ఞానంతో మనం వ్యవహరించాలి. అలా వ్యవహరించినప్పుడు ప్రలోభాలు వాటందరికి అవే తొలగిపోతాయి. అటువంటి చైతన్యం, అటువంటి స్ఫూర్తి ఒకసారి గనక వచ్చినట్లయితే ఏ శక్తి కూడా ప్రజలను అడ్డుకోలేదు. దానివల్ల మంచి సమాజం ఏర్పడుతుంది, మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది, మంచి గవర్నెన్స్ కూడా దానివల్ల వస్తుంది అని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నాను. ఈ విజయవాడ డిక్లరేషన్ ఈ రోజు మనం వెలువరించాం. ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశం ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేసుకుందాం అనే నినాదంతో మనం ముందుకు వెళ్లి మనం అందరం కలిసి సామూహికంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, విన్నతి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలని వక్తలు తెలిపారు. సీఎఫ్డీ తరఫున అన్ని ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు మరోసారి గళమెత్తారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామంటూ మాట తప్పిన వైకాపా ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు తాము సిద్దమని ప్రకటించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ సీపీఎస్ ఉద్యోగులు సంగ్రామ దీక్ష చేపట్టారు. నిరసనకు ఉద్యోగులు హాజరు కాకుండా శనివారం రాత్రి నుంచే ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, అడ్డగింపులు చేశారు.
శాంతియుత ధర్నాకు అనుమతి తీసుకున్నా అడ్డుకోవటం ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ మోసపూరిత హామీలతో దగా చేశారని ఆరోపిస్తూ సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విశాఖలో సాగర సంగ్రామ దీక్ష చేపట్టి తమ ఆకాంక్షను బలంగా చాటే ప్రయత్నం చేశారు. దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు చెవిలో కాలీఫ్లవర్లు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఎస్ జీపీఎస్ విధానాలను వెనక్కి తీసుకుని ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీలో వారం రోజుల్లో సిపిఎస్ వచ్చేసి ఓపీఎస్ తీసుకోవద్దని చెప్పి హామీ ఇవ్వడం, ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు వచ్చి మేము అడగకుండానే జీపీఎస్ విధానాన్ని అమలు చేసి ఓపీఎస్ని అమలు చేయడం మర్చిపోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఓట్ ఫర్ ఓపీఎస్ తడాగా చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రికి తెలియజేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఒకసారి మాట ఇచ్చి ఆ మాట తప్పడం అనేది సమంజసమైన చర్య కాదు. సిపిఎస్ జీపీఎస్ రెండు విధానాల్ని మీరు వెనక్కి ఉపసంహరించుకొని మొత్తం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 2004 నుంచి అపాయింట్ అయిన ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్లోకి తీసుకెళ్లేంత వరకు కూడా ఈ దీక్ష విరమణ జరగదు అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా సరే మీరు రానున్న ఎలక్షన్స్ లో మీరు గత ఎలక్షన్ లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, మీరు గద్దె దిగుతారా, ఓపీఎస్ అమలు చేస్తారా అని చెప్పేసి మేము గట్టిగా ప్రశ్నిస్తాము. జగన్ సీఎం అయ్యాక అన్ని రివర్స్ విధానంలో సాగుతున్నాయన్న సిపిఎస్ ఉద్యోగులు రివర్స్ పీఆర్సీ, రివర్స్ డిఏలతో పాటు తాజాగా టీచర్ ఉద్యోగాల్లో రివర్స్ అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పింఛన్ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సిపిఎస్ రద్దు చేయకపోగా జీపీఎస్ అనే కొత్త ఆయుధాన్ని తీసుకొచ్చి ఎంప్లాయీస్ మీద పెట్టారు. ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఇంకా కొన్ని రోజుల్లో ఉండగానే అప్రెంటిస్షిప్ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎన్నో విధాలుగా మేము పోరాటాలు చేసి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించుకుంటే ఈ రోజు మళ్ళా నువ్వు అధికారంలోకి వచ్చి అప్రెంటిస్షిప్ విధానాన్ని ఏర్పాటు చేయడం వల్ల మేము ఇంకా ఇబ్బందిగా గురవుతున్నాం. ఇక నీకు ప్రతిపక్షంలో ఉండే అవకాశం కూడా లేకుండా 175 అంటున్నాం, ఏ విధంగా వస్తాయో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తీసుకొస్తానన్నారు. విశ్వసనీయత అంటే మిమ్మల్ని ఈ సభా వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాం. విశ్వసనీయత అంటే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఆమెను మరవడమే విశ్వసనీయత అంటే? 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తికి పెన్షన్ ఎందుకు ఇవ్వరు? రాజ్యాంగం కల్పించిన హక్కుని కాదనడానికి వీరెవరు? చాలా రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని వెనక్కి తీసుకుని ఓపీఎస్ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి మోసం చేసి పైగా ఉద్యోగుల పైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఇది చాలా చాలా అన్యాయం. రెవెన్యూ అధికారుల రక్షణపై ప్రభుత్వం భరోసా కల్పించాలని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట కార్యవర్గం డిమాండ్ చేసింది. తహసీల్దార్ రమణయ్య హత్య తర్వాత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరింది. విజయవాడ రెవెన్యూ భవన్లో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట కార్యవర్గం సమావేశం జరిగింది. అనంతరం ఏపీ అమరావతి ఐకాస సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాలకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట అధ్యకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ అమరావతి ఐకాస సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణయ్య హత్యను సమావేశం తీవ్రంగా ఖండించింది. రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అతని కుటుంబానికి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని సమావేశం తీర్మానం చేసింది. తంతేనే తీవ్రంగా చర్చించుకున్నాం, దాడులు చేస్తే తీవ్రంగా చర్చించుకున్నాం, కానీ ఇప్పుడు ఏకంగా మడ్రలు చేస్తా ఉన్నారు. కారు ఇంటికి వెళ్ళిపోయి మరి చేసినటువంటి సందర్భం కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించాలి. ఏం చట్టాలు ఏం చేయబోతున్నాం, ఒక నమ్మకం కలిగించండి, ఉద్యోగులకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి. పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కూడా భయాందోళన కలిగిస్తుంది. మేము ఎన్నికలు నిర్వహించాలి కదా, కాబట్టి ఆ ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ విధంగా, ఇది నా ప్రశ్న కాదు, ప్రతి ఒక్క ఉద్యోగి మనసులో ఉంది. ఇలా ఉద్యోగుల్ని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి చాలా సాదాసీదాగా రాడ్డు తీసుకొని 4 దెబ్బలు కొట్టేస్తే కానీ చంపితే కాదు కదా పరిష్కారం. ఆ కుటుంబం ఈరోజు ఏమైపోతుంది? కాబట్టి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మొత్తం కూడా ముక్తకంఠంగా
ప్రభుత్వం ఏం చేయబోతుందని ఎదురు చూస్తుంది. మొన్న రెవెన్యూ ఉద్యోగిని చంపారు. ఒక 4 నెలల క్రితం ఆర్టీసీ ఉద్యోగిని నడి రోడ్డు మీద గుండాలు దాడి చేయడం జరిగింది. 3-4 రోజుల క్రితం ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిపై కూడా దాడి చేయడం జరిగింది. అంటే బయటపడిన సంఘటనలు మాత్రం ఇది. ఎన్నో దాడులు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు భయపడి పోలీస్ కంప్లైంట్ కానీ ఇట్లాంటి బయటికి రాకుండా ఉన్న సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే తక్షణమే దీన్ని తీవ్రంగా ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే హోంశాఖ నుంచి కానీ అక్కడి నుంచి ఒక ప్రకటన జరుగుతుంటే కాస్త సంతృప్తి ఉండేదేమో. కానీ వెచ్చలివిడిగా రెచ్చిపోతుంటే ఎక్కడి నుంచో వచ్చి పనిచేసే ఉద్యోగికి రక్షణ ఎవరు కల్పించాలి? ప్రభుత్వమే కల్పించకపోతే, అంటే ఉద్యోగులు మా రక్షణ మేమే కల్పించుకోవాలా? మా బాడీ గార్డులు మేమే పెట్టుకోవాలా? ఇవాళ వచ్చిన జీతంతోనే బ్రతకలేని పరిస్థితులు ఉంటే మేము బాడీ గార్డులు పెట్టుకుని ఉద్యోగం చేసే పరిస్థితులు లేం కదా. స్వయాన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు కూడా నేటికి అమలు కాని పరిస్థితి ఇవాళ. ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పవన్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ప్రస్తుతం బాలశౌరి మాట్లాడుతున్నారు. మంగళగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్రంలో రోజుకు ఒకళ్ళ పోయి షో చేస్తూ ఉండారు, ఇదిగో నా రిజిగ్నేషన్ తీసుకోమని చెప్పేసి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, వాళ్ళందరినీ తట్టుకొని అసెంబ్లీని పర్ఫెక్ట్గా నడిపి పవన్ కళ్యాణ్ గారితో ఆయన అనుభవం కూడా పంచుకోవడం చాలా సంతోషకరం. వీటన్నిటికి మించి పవర్ స్టార్ తోటి ప్రయాణం చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తూ అన్ని విషయాల్లో ఒక డిసిప్లిన్ కలిగినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి పవన్ గారికి మాట ఇస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బయట వేలాది మంది జన సైనికులు ఉన్నారు, మీరందరూ చూశారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా ర్యాలీలు చూశాను, చాలా నామినేషన్లు చూశాను. ఇది ఒక సందర్భంలో నిజంగా నేను లోపలికి వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ గేట్లో భయం వేసింది కాసేపు. క్రౌడ్ ఆ రకంగా ఉంది, చాలా సంతోషం. చివరిగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పవన్, జై జై పవన్, జై జనసేన, జై జై జనసేన, జై హింద్. బాలశౌరి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఒక అనుభవం కలిగిన వ్యక్తి రాజకీయ ప్రస్థానంలో, ప్రత్యేకంగా పార్లమెంట్లో యాక్టివ్గా ఉంటే ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడగలుగుతారో మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్గా బాలశౌరి గారు ఆయన పడుతున్న కష్టాన్ని, ప్రత్యేకంగా మచిలీపట్నం పార్లమెంట్లో ఆయన తీసుకొచ్చిన నిధులు, రీసెంట్గా మత్స్యకారుల కోసం ఒక 6 కోట్ల రూపాయలు బోట్లు వాళ్ళకి కొత్తగా తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా చేసిన ప్రయత్నం, నాకు తెలిసి అనేక మందికి బ్యాంకుల ద్వారా చిన్న చిన్న రుణాలు ఇప్పించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి కష్టపడి ముందుకెళ్లేటట్టు ఆయన చేసిన ప్రయత్నాన్ని మనం అందరం కూడా అభినందించాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి జన సైనికుడు ఒక డిసిప్లిన్ విధానంలో మన పార్టీ నిర్మాణం చేసుకుని తప్పకుండా విజయం సాధించే విధంగా మనందరం కష్టపడదాం. అందులో కృష్ణా జలాల విషయంలో కేసీఆర్, జగన్ కుమ్మకు రాజకీయాలు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమిషన్లకు కక్కుర్తి పడి రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ 2 నెలల కిందట వచ్చిన తమపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజు ఏపీ పోలీసులతో నాగార్జున సాగర్ను జగన్ రెడ్డి ఆక్రమిస్తే కేసీఆర్ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యము మంత్రివర్గంలో ప్రభుత్వంలో. ఈ రోజు పెడబొబ్బలు పెట్టి హరీష్ రావు గారు మంత్రిగా ఉండడమే కాదు, 11,000 క్యూసెక్స్ తోని ఉన్న పోతిరెడ్డిపాడును పొక్క పెద్దగా చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నాయన నరసింహారెడ్డి గారు, హరీష్ రావు గారు, ఆనాటి చంద్రశేఖర్ గారు, విజయరామారావు గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు,
వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమకు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు, కేంద్రంలో కేసీఆర్ మంత్రి, తెలంగాణకు పూర్తిగా ఎడారిగా మార్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో నెంబర్ 203 5 May 2020 నాడు ఈ టెండర్ పిలిచిండ్రు. అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు 5 May 2020 నాడు జీవో నెంబర్ 203 విడుదల జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు. రోజుకు 8 TMC నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతిచ్చి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకుని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకుని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు. నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అర్జునుడు ద్రౌపదిని కౌరవులు నిండు సభలో అవమానం చేశారు. నిండు సభలు కౌరవులు. అర్జునుడు తన చెల్లి తనకి ఆడపడుచును ఎప్పుడు రక్షించాడు, కానీ ఎప్పుడు తోలనాడలేదు. జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు సొంత చెల్లెల్ని, షర్మిలా గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను. అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు తోబుట్టు, సొంత చిన్నాయన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి వివేకానందరెడ్డి గారి కూతురు సునీత గారు, నాకు రక్షణ లేదు చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు. ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం, ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకు బాగా తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించేప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం అనేవాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడు నేను అనుకోను, ఆశించను కూడా. ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మాటకి మాట ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశం ఎక్కడా లేదేమో. వైసీపీ ఉన్న చోటే దిగజారుడుతనం ఉంటుంది. ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా, వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యత ఉంటానంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి. నన్ను మాట్లాడితే పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు? అటు అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన ఎప్పుడు ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం, కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఎబ్బెట్టుగా ఉంటుంది నాకు నిజంగా చెప్పాలంటే. ఎందుకు ఎప్పుడు కూడా నేను
నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు, నా కంట్రోల్లో ఉన్న సినిమాలకు ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక సింపుల్గా ఎనీ అదర్ హీరోలాగా యాక్టర్లాగా పేరు ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండడానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకి నేను పెద్ద ఇష్టపడతాను. మీరు గుండెల్లో ఈ నేల కోసం, మన భారతదేశం కోసం ఈ వ్యక్తికి కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు, అదే పెద్ద నాకు బిరుదు. అది అదొక్క మాట చాలు నాకు. అందుకే నా విన్నపం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి, నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను. అలాగే నాకు భయాలు లేవు, నాకు భయాలు లేవు, నాకు నేను తప్పు చేస్తేనే భయపడతాను. నాకు ఆశలు లేవు, పదవుల మీద అత్యాశలు లేవు. ప్రజలకి నిలబడాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏ రోజు కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అడ్డదారులతో అధికారం సంపాదించాలి అని నేను ఎప్పుడు అనుకున్నాను.